Vijayawada lo gas agency lo mantri Prathipati Pulla ro akasmika tanikil nirvahincharu. Fakir gudam loni madu gas agency lo vinyogadarulato mantri Prathipati Pulla ro matladi samasyalu telusukunnaru. Etuvanti samasya vachina tama drushtiki teesukuravalani adhikarulu suchincharu. Prajalaku sakalamlo gas sarfara cheyalannaru. Gas nu black lo market lo amme varipai katin charyalu teesukuntamani mantri Pulla ro hecharincharu. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు హెచ్పి గ్యాస్ అక్కడేమో మాధవ ఏజెన్సీ ఇదేమో లలిత ఈ రెండు కూడా గ్యాస్ డీలర్లు గాని గ్యాస్ ఏజెన్సీలు పంపించినటువంటి బాయిలు గాని అదనంగా వసూలు చేస్తున్నారు అనేటువంటిది వినియోగదారుల నుంచి సమాచారం వినియోగదారుల యొక్క కంప్లైంట్ కూడా ఆరోపణ కూడా ఈరోజు ప్రాక్టికల్ గా కూడా చూస్తే అవకతవకలు పెద్ద ఎత్తున ఉన్నాయి మాధవాలో గాని మాధవాలో అయితే 1143 రూపాయలు తీసుకున్నారు గ్యాస్ ఏజెన్సీలు గాని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్న హెచ్పి గ్యాస్ కంపెనీ గాని రకరకాలైనటువంటి పాయింట్లు అడ్మినిస్ట్రేషన్ ఫీ 75 రూపాయలని పాస్బుక్ ఏమో 50 రూపాయలు ఒక కార్డు గ్యాస్ ఉన్నట్టు ఒక కార్డు ఇస్తున్నారు దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు ఓన్లీ రికగ్నైజేషన్ 20 రూపాయలు అదే ఇది హాట్ ప్లేట్ సర్వీసెస్ ఛార్జెస్ అని ఒక 150 రూపాయలు 190 రూపాయలు హోస్ పైప్ స్టవ్ లేకుండానే 1143 రూపాయలు ముక్కు బిండి వసూలు చేస్తున్నారు వినియోగదారుల దగ్గర ఇది చాలా అన్యాయం అన్నమాట అంటే రకరకాల ఛార్జెస్ అని వసూలు చేస్తా ఉన్నారు డోర్ డెలివరీ కూడా 730 రూపాయలు తీసుకుంటారు కొంతమంది వినియోగదారులు ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది ఈ విధంగా గ్యాస్ ఏజెన్సీలు పంపిన బాయ్స్ కావచ్చు గ్యాస్ వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు కావచ్చు గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు కొన్ని అక్రమంగా వినియోగదారుల మీద భారం వేస్తూ ఉన్నారు డోర్ డెలివరీ అనేటువంటిది వాళ్ళ ఇష్టం తప్ప టిప్పుగా ఇవ్వాల్సిందే తప్ప వాళ్ళకి బలవంతంగా 50 రూపాయలు వసూలు చేసే రూల్ ఎక్కడా లేదు